പൂർണ പ്രേമയന്ദു പൂർണ സൗഖ്യന്ദു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുന്നു പൂർണ പ്രേമയന്ദു പൂർണ സൗഖ്യന്ദു സത്യ ത്യാഗ ശാന്തി ക്ഷാന്തുന്നു You will have saukhyam, happiness, and you will have peace of mind, shanti and supreme peace. These are available only in the real love. Prema lekayuma, prema lekayuma, shemangu ledaya. If you are bereft of love, there is no shema for you. This is this word of Sai. The spring of love, the stream of love. This world of sorry is the stream of love. Without prema, there is no kshema at all. If you want kshema, or kshema cannot be translated properly. Love. Love. In love, if you do not have love, there is no kshema at all. This world of sorry is spring of love. Stream of love. Kshema sarupulara. Embodied love. Embodiment of love. నానాం గానవత్తమం ప్రపంచంలో ఎన్నో విధములైనటువంటి జ్ఞానములు ఉంటున్నవి. There are several varieties of knowledge. సంగీత, సాహిత్య, నృత్య, చిత్ర, శిల్పి ఇత్యాది జ్ఞానములే కాక లౌకిక వైజ్ఞానిక జ్ఞానములు కూడాను లోకంలో అనేక విధములుగా ఉంటుంది. పొందుటకు అవకాశం ఉంటుంది మానవులకు. By the knowledge of self, one can have peace and happiness. అందువలననే నహి నహి రక్షతి దుఃఖంకరణి అన్నాడు శంకరుడు. The grammar rules, therefore the grammar rules, నహి నహి రక్షతి, they cannot save you when death comes. So says ఆచార్య శంకర. మానవులకు ఎన్ని విధములైనటువంటి జ్ఞానములు ఉండినప్పటికీ ఇది భౌతిక జ్ఞానములు లోక సంబంధమైనటువంటి సౌఖ్య సంతోషములను ఇవ్వగలదు. ఆల్ దీస్ నాలెడ్జెస్, వెరైటీ ఆఫ్ నాలెడ్జ్ ఇన్ ది వరల్డ్, దే కెన్ గివ్ యూ సెక్యులర్ హ్యాపీనెస్ ఓన్లీ. లౌకిక ఆనందం, సెక్యులర్ హ్యాపీనెస్. కానీ ఆత్మ జ్ఞానం సుస్థిరమైన శాంతి సుఖములను అందిస్తుంది. ది సెల్ఫ్ నాలెడ్జ్ కెన్ గివ్ యూ ది ఫార్మల్ ఎటర్నల్ పీస్ ఫర్ యూ. ఈ ఆత్మజ్ఞానమన్నను, బ్రహ్మజ్ఞానమన్నను, ఆధ్యాత్మిక జ్ఞానమన్నను ఒక్కటి. సెల్ఫ్ నాలెడ్జ్, నాలెడ్జ్ ఆఫ్ బ్రహ్మన్ ఆర్ వన్ ఇన్ వన్ అండ్ ది సేమ్. దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ ది టూ థింగ్స్. అయితే అనేకత్వంలోని ఏకత్వాన్ని నిరూపించేటువంటిది, మృత్యుత్వంలోని అమృతత్వాన్ని నిరూపించేటువంటిది ఆత్మజ్ఞానం. ఆత్మజ్ఞానాన్ని మేక్ యూ సీ యూనిటీ అండ్ డైవర్సిటీ అండ్ ఇమ్మార్టాలిటీ అండ్ మార్టాలిటీ. ఇట్టి పవిత్రమైనటువంటి సుస్థితులను, పవిత్రమైనటువంటి యొక్క దివ్యమార్గమైన మార్గములు ప్రబోధించేటువంటిది ఆధ్యాత్మిక జ్ఞానం. ది ఆధ్యాత్మిక జ్ఞానం ఇస్ దట్ హూ గివ్స్ యూ దిస్ డివైన్ నాలెడ్జ్. అయితే ఈ జ్ఞానమునకు ఆధారం ఏమిటి? వాట్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్? దీనికి నిర్మలమైనటువంటి చిత్తం, చిత్తశుద్ధి అత్యవసరం. ప్యూరిటీ ఆఫ్ మైండ్ ఇస్ ది బేసిస్ ఫర్ దిస్ నాలెడ్జ్. చిత్తస్య శుద్ధియే కర్మ. ఈ చిత్తశుద్ధికి పవిత్రమైనటువంటి కర్మలు కూడా అత్యవసరం. ది యాక్షన్స్ ఆఫ్ మ్యాన్ విల్ ప్యూరిఫై హిస్ మైండ్. ఈ కర్మలు సదాచారంచే,
సత్వవర్తనంచే సద్గుణములచే సత్సంగముచే ఆచరించేటువంటి యొక్క పవిత్రమైన కార్యములు. బై గుడ్ కాండక్ట్ బై ది అసోసియేషన్ విత్ గుడ్ పీపుల్ యూ మస్ట్ పర్ఫార్మ్ దిస్ నిత్యకర్మ దిస్ సదాచార ఇంతియే కాక పవిత్రమైనటువంటి భారత భాగవత రామాయణ గీత ఉపనిషత్తు బ్రహ్మసూత్రం ఇత్యాది పవిత్ర గ్రంథములను కూడాను పఠింపచేయటానికి కూడాను ఉపయోగించుకునేటువంటి కూడాను సత్కర్మలే. ది సత్కర్మ ఇస్ దాట్ విచ్ మేక్స్ యూ టు రీడ్ ది హోలీ స్క్రిప్చర్స్ భాగవత భారత రామాయణ ఉపనిషత్ ఎట్సెట్రా. దాన గ్రంథాదుల యొక్క కర్మలు కూడాను సత్కర్మల కిందనే యజ్ఞయాగాది కథలు కూడాను సత్కర్మల కిందనే రూపొందుతుంది. దోస్ కర్మ ది యాక్షన్స్ విచ్ ఆర్ డిస్క్రైబ్డ్ ఇన్ ది శాస్త్ర ఆర్ ఆల్ సత్కర్మ. అయితే లోక సంబంధమైన విద్యలను అభ్యసించినటువంటి వాడు పండితుడు కావచ్చును మేధావి కావచ్చును అతను విద్యావంతుడు కావచ్చును. ఏ పర్సన్ లర్న్ ఇన్ ది సెక్యులర్ విద్య మేబీ ఏ గ్రేట్ స్కాలర్ మేబీ ఏ గ్రేట్ పండిట్ కానీ మేబీ ఏ గ్రేట్ ఎడ్యుకేషనిస్ట్ ఆల్సో. సర్వజ్ఞుడు కాలేడు సర్వదేవుడు కాలేడు సర్వజ్ఞుడు ఈ కెనాట్ బికమ్ ఆమ్నిషియట్ కనుకనే శోకమును నివారణ చేసుకునేటువంటి మార్గమునకు ఉపాయమును బోధించేటువంటిది ఈ ఆత్మ విద్య. రిమూవ్ గ్రీఫ్ ఫ్రమ్ యువర్ థాట్ ఆత్మ విజ్ఞాన ది పాత్ టు బీ ఫ్రీ ఫ్రమ్ ది గ్రీఫ్. తర్వాత శోకమాత్మ విద్య అన్నారు. అలాగా శోకమును దాటేటువంటి ఒక మార్గము ఒక ఆత్మజ్ఞానం చేతనే లభిస్తుంది. తర్వాత శోకమాత్మవిత్ ఓన్లీ ది లోయర్ ఆఫ్ బ్రహ్మన్ కెన్ ట్రాన్సెండ్ ది మిజరీ. అన్య మార్గముల చేత శోకమును నివారణ చేసుకోవటానికి వీలు కాదు. బై అదర్ పాత్ యూ కెనాట్ ట్రాన్సెండ్ ది మిజరీ ఆర్ గ్రీఫ్. శోకమును తప్పించి ఆనందమును ఇప్పించి ఆవేదనను అణగించి ఆత్మానందము చేకూర్చేటువంటిది ఆత్మ విద్య. అదే ఆధ్యాత్మిక విద్య. కనుక ఈ ఆత్మ విద్య అనేటువంటి దానికి ఇది ఎవరు అర్హులు అనేటువంటి విషయాన్ని కూడా విచారించాలి. హూ ఆర్ ది డిజర్వింగ్ పీపుల్ టు లర్న్ దిస్ ఆత్మ విద్య వి మస్ట్ ఎంక్వైరీ టు దిస్ నేచర్. దీనికి బాలుల వృద్ధుల స్త్రీల పురుషుల ఇంకే విధమైన సంబంధించినటువంటి వారా అని విచారణ చేస్తే ఆత్మజ్ఞానాన్ని వెలిగించుటకు అందరూ కూడా అర్హులే. ఆర్ చిల్డ్రన్ డిజర్వ్ టు లర్న్ దిస్ విద్య ఓల్డ్ పీపుల్ ఉమెన్ మెన్ ఆల్ ఆర్ ఆల్ కెన్ స్టడీ ది బ్రహ్మ విద్య. విద్య చేత కీర్తి గౌరవ ప్రతిష్టను కూడా అందుకోగలరు. బై హ్యావింగ్ దిస్ బ్రహ్మ విద్య మ్యాన్ మే బికమ్ ఫేమస్ హీ కెన్ ఫుల్ఫిల్ ఆల్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ హిమ్. By having laukika vidya, the secular education, man may become, man may satisfy his desire. కానీ ఆత్మ విద్య చేత దైవాను కృపనకే పాత్రులై దివ్యమైన ఆత్మతత్వాన్ని కూడా పొందేటువంటి అవకాశం ఉంటుండాలి. బై ది నాలెడ్జ్ ఆఫ్ సెల్ఫ్ హీ విల్ బికమ్ ఎఫెక్టింగ్ పర్సన్ ఫర్ ది గ్రేస్ ఆఫ్ గాడ్ అండ్ ఎంజాయ్ సుప్రీం హెల్త్. ఇట్టి విద్యను పొందుటకు లౌకిక విద్యలు ఎందు కానీ లౌకిక ధనకనక వస్తువాసనాదులు ఎందు కానీ కులమత సౌఖ్యములు ఎందు కానీ ఏమాత్రం కూడా సంబంధం లేదు. ఫర్ లర్నింగ్ దీస్ థింగ్స్ ది క్యాన్ ది అండ్ అదర్ థింగ్స్ ఆర్ నాట్ నెసెసరీ. వాల్మీకి యౌవని వంశమంతని వాడు వాల్మీకి టు విచ్ క్యాస్ట్ హీ బిలాంగ్స్ నందు ఏ పల్లె అందు పుట్టే నందన ఇన్ విచ్ విలేజ్ యూ వాజ్ బోర్న్ ధరకు చేయుండెంత ధనము కలిగి ఉండే వాట్ ఈస్ ది వెల్త్ ఆఫ్ కుచేలా గజరాజు ఏ విద్య కలిగి ఉండే ఎలిఫెంట్ గజరాజుంత వయసు కలిగి ఉండే వసుధ గృహం ఎంత తిమ్మణికెంతటి తెలివి ఉండే తిమ్మణికెంత వాట్ వాజ్ దిస్ నాలెడ్జ్ ఈ బిలాంగ్స్ టు కనుక ఈ విధంగా మీరు విచారణ చేస్తే జాతి మత కుల వర్గ ధన కనుక వస్తు వాహనాదులతో దైవత్వమునికి ఎట్టి సంబంధము లేదు.
నార్త్ దేశ జాతి విద్యారూపకుల గల క్రియా విభేదాలు ఫర్ అటైనింగ్ ది సుప్రీం విద్య క్యాస్ట్ ట్రీస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ ఆర్ అన్నెసెసరీ భక్తి కలిగిన వానికి వసుడవౌట సత్యమేని లార్డ్ కమ్స్ టు హిమ్ హూ ఈస్ హ్యావింగ్ డివోషన్ ఫర్ హిమ్ ఈ తులసీ జడములకు తూగుదుగాక అన్నది రుక్మిణి రుక్మిణి సెడ్ దట్ హీ కెన్ బి వెరీ విత్ దిస్ వెజిటల్ లీవ్ తులసీదాస్ ఈ భక్తి యొక్క తత్వం అనేటువంటిది మానవత్వంలో ఒక విశిష్టమైనటువంటి స్థానమును ఆక్రమించినటువంటి ఫిలాసఫీ ఆఫ్ లవ్ హ్యాస్ గాట్ అన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఇన్ హ్యూమన్ లైఫ్ యో మద్భక్త సమీభ్యః ది డ్యూటీ ఈజ్ ద డైరెక్ట్ టు మీ డైరెక్ట్ వన్ టు మీ సో సేస్ భగవాన్ శ్రీకృష్ణ నన్ను భక్తితో కొనుకేటువంటి వారి అంటే నాకు అధికమైనటువంటి ప్రేమ అన్నాడు భగవంతుడు సో సేస్ దోస్ డ్యూటీస్ టు సర్వ్ మీ విత్ లవింగ్ అఫెక్షన్ లౌకిక విద్యలు ఎందు మనము కొంత అశ్రద్ధను చూపరాదు ఈవెన్ ది సెక్యులర్ విద్య వీ షుడ్ నాట్ హ్యావ్ అశ్రద్ధ నెగ్లెక్ట్ ఆర్ యూ షుడ్ హ్యావ్ పెయిన్ ఆల్సో మై సిన్స్ దీనికి మొట్టమొదట ఆత్మవిశ్వాసం నమ్మకము అనేటువంటిది ఉండినప్పుడే తనపైన దైవం పైన నమ్మకం ఉండినప్పుడే మానవత్వం ఒక విశిష్టమైనటువంటి దివ్యత్వాన్ని పొందుతుంది వన్ షుడ్ హ్యావ్ ఫెయిత్ ఇన్ హిమ్సెల్ఫ్ అండ్ ఫెయిత్ ఇన్ ది లార్డ్ టు మేక్ హ్యూమన్ లైఫ్ ఫుల్ఫిల్డ్ కనుకనే ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ ఫెయిత్ హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ సెల్ఫ్ దిస్ ఈస్ ది సీక్రెట్ ఆఫ్ గ్రేట్నెస్ అన్నారు వివేకానంద స్వామి వివేకానంద సెల్ that you should have faith in yourself first kanuka mottamota manavunaku oka divyamaina tundi oka vishayam paina sampurnamaina vishwasamanu pechukovali human being should develop faith in the divinity first ee raati vidyalu laukika sambandhamaina ainappatikini ihamuna sukimpa hema taraka vidya paramuna sukimpa బ్రహ్మ విద్య ఇది జీవనోపాధి అది జీవిత పరమావధి ది సెక్యులర్ విద్యా విల్ గివ్ యూ ఫుడ్ అండ్ క్లోతింగ్ ఇన్ దిస్ లైఫ్ ది బ్రహ్మ విద్య ఈజ్ ఫర్ రియలైజేషన్ ఆఫ్ రియాలిటీ కనుక జీవనోపాధి విద్యలే లేకుండా జీవిత పరమావధి ఎందును జీవిత పరమావధి మార్గం నందును మానవులకు అన్ని విధమైనటువంటి అభిరుచి కలుగలేరు వితౌట్ ది సెక్యులర్ విద్య టు హ్యావ్ దట్ పారమార్థిక విద్య ఇట్ ఈస్ ఇంపాసిబుల్ ఫర్ హ్యూమన్ బీయింగ్ కనుకనే లౌకిక విద్యలను కూడా మీరు అలక్ష్యం చేయరాదు యూ షుడ్ నాట్ బి కేర్లెస్ విత్ రిగార్డ్ టు ది సెక్యులర్ విద్యాస్ ఆల్సో చదువులతో పాటు సంస్కారం కూడా అత్యవసరం యూ మస్ట్ అలాంగ్ విత్ యువర్ విద్య యూ మస్ట్ హ్యావ్ సంస్కార అంటే కల్చర్ వాల్మీకి వ్యాసుడు ఇలాంటి మహర్షులందరూ కూడా ఆనాటి సంస్కారంతో పాటు లౌకిక చదువులు కూడా నేర్చుకోవటం చేతని లోకమునకు పవిత్రమైన గ్రంథములను అందించి లోక మిత్రులు కాగలిగారు వాల్మీకి అండ్ వ్యాస దేవర్ గ్రేట్ స్కాలర్స్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్ దేర్ఫోర్ ఇన్ దోస్ టైమ్స్ ఆల్సో దేవర్ ఆనర్డ్ టు ఎవ్రీబడి అండ్ దే హావ్ రిటన్ ది హోలీ స్క్రిప్చర్స్ లైక్ రామాయణ పద్యములు పురాణములు వేదముల యొక్క విభాగములు ఈ విధమైనటువంటి కూడా ఆనాడు ఈ మహర్షులు చేయగలిగారంటే లౌకిక విద్యలు కూడా కొంత ఆదరణను తీసుకుంటున్నాయి దో సేజెస్ wrote ancient Purana, therefore we can understand they were also well versed in secular Vidya also. Lokamunandu gala samasta padarthamulu kani, samasta lokamulu kani, daivam nundi ibidi untunnavi. All the things in the world are being derived from divinity, from God. Kanuka Bhagavantudiki ivvadaginatundi yemaatram kuda ledu. Pavitramainatundi prema, prema, prema. When everything is coming from him, what can you offer to him? అతను ఆశించేటువంటి మరొకటి లేదు అతను ఆశించేటువంటిది కూడా మరొకటి లేదు ఎక్స్పెక్ట్ ఫ్రమ్ యూ ఓన్లీ లవ్ అందుకోసమని శోధన చెప్పాడు బ్రహ్మాండమంతట భ్రమను చుండడి నీకు ఆలయం బుధమచ్చనలవియగుని దట్స్ వై ది గ్రేట్ పోయి పోతున్నా యు ఆర్ ఆల్ ఫర్ వేడింగ్ రియాలిటీ
entire Brahmanda is surrounded by you. How can I build a temple for you? Koti Suryula Kanti Nyeti Galgina Neeku Pramidadeepamunavaru Pattanalaru. You are very, very effulgent, like crores and crores of sun. Before you, how can I offer a small light? Sarva jeevulayandu sancharinchedi neeku sariyaina peda satyamaguna. You are the indwelling reality of all beings. How can I name you by a particular name? Brahmandamantata bojjalonu natti bojja bojjamu neeku pettataguna. The entire world, universe is in your stomach. How can you offer you food for you? Vasajajaliyutunundadi Sri Rama Ramayanuchu. Vasudajaliyutunundadi. The entire world is telling you, telling us, that kevalamu manavuli yokka bhakti nimittamai, manavuli yokka prema nimittamai, manavuli yokka ananda nimittamai, bhagavantunaku కొన్ని రూపనామములు కల్పించుకున్నవే కాని భగవంతునకు ఎట్టి రూపములు ఎట్టి నామములు కూడా లేదు. ఈశ్వర సర్వభూతానం ఈశావాస్యం ఇదం సర్వం వాసుదేవ సర్వమిదం. సర్వత్రా నిండి ఉండేటువంటి యొక్క భగవంతునకు ఒక రూపనామములు అనేటువంటి మన యొక్క ప్రేమ స్వరూపములే కాని అన్య స్వరూపములు కాదు. ఫర్ ది సేక్ ఆఫ్ హ్యూమన్ సాటిస్ఫాక్షన్ వీఆర్ గివింగ్ నేమ్ అండ్ ఫార్మ్ టు ది లార్డ్. ఇన్ రియాలిటీ డజంట్ హ్యావ్ ఎనీ నేమ్ ఎనీ ఫార్మ్ అట్ ఆల్. ఈ ప్రేమ హృదయముతో దైవాన్ని ఆరాధించినప్పుడు సర్వస్వాన్ని కూడా నువ్వు పొంది జగద్వ్యాప్తిగా కీర్తిని పొందుటకు కూడాను అవకాశం ఉంటుంది. బై వర్షిప్ ఆఫ్ ది లార్డ్ లైక్ దిస్ యూ విల్ బికమ్ ఫేమస్ అండ్ యూ కెన్ ఆల్సో సాటిస్ఫై ఆల్ యువర్ ఆస్పిరేషన్స్. రామకృష్ణ పరమహంస లౌకిక విద్యను ఏమాత్రం కూడా నువ్వు అభ్యసించలేదు. పరమహంస రామకృష్ణ వాస్ నాట్ ఎ లర్నెడ్ మ్యాన్ ఇన్ సెక్యులర్ ఎడ్యుకేషన్. నిరంతరము దేవిని ఆరాధన చెంది తన యొక్క మనసును తాదాత్మ భావంగా అనుభవిస్తూ వచ్చాడు. ఈ మెసేజ్ ఇస్ మేడ్ ఆల్వేస్ ఇన్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్. అతనికి ఎట్టి విద్యను ఎందుకు అభివృద్ధి లేదు. హీ డిడ్ హ్యావ్ ఎనీ అఫెక్షన్ ఆర్ అటాచ్మెంట్ ఫర్ ఎనీ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఆర్ లర్నింగ్. అతను ఈ యొక్క ఆరాధన ఎందు తన జీవితం అంకితం చేసినప్పుడు తన తండ్రికి ఒక విధమైన పెన్షన్ అంటారు, అది 5 రూపాయలు వచ్చేటువంటిది. ఈ 5 రూపాయలతోనే జీవితంలో ఆనందంగా గడిపేటువంటి వాడు. వెన్ హీ డెడికేటెడ్ హిస్ ఎంటైర్ లైఫ్ ఫర్ ది వర్షిప్ ఆఫ్ ది డివైన్ మదర్ హీ వాస్ గెటింగ్ ఓన్లీ 5 రూపీస్. బై 5 రూపీస్ ఓన్లీ హీ వాస్ లివింగ్. ఈ పెన్షన్ అనేటువంటిది కూడా అతనికి తెలిసేటువంటిది కాదు. నాకు 5 రూపాయలు పెన్షన్ వస్తుంది అనేటువంటి వాడు అంత విద్యార్థి. He was illiterate actually. He was unable to even pronounce that word pension. కాని ఇట్టి లౌకిక విద్య ఎందు తాను వెనుకబడినటువంటి వాడైనప్పటికీ రామకృష్ణ పరమహంస ఈనాడు జగద్వ్యాప్తిగా ఎక్కడి చూచిన కూడా రామకృష్ణ మఠమని స్థాపించి అందరికీ ఆరాధనమైనటువంటి యొక్క ఆలస్యప్రాయుడుగా నిలిచగలిగాడు. దో యూ ఆర్ వెరీ వెరీ బ్యాక్వర్డ్ ఇన్ సెక్యులర్ లెర్నింగ్ ఎంటైర్ వరల్డ్ ఈజ్ వర్షిపింగ్ హిమ్ టుడే ఎవరి వేర్ యూ ఆర్ హ్యావింగ్ రామకృష్ణ మఠ. ఈ వాలర్డ్ బై ఎవరీ పర్సన్ ఇన్ ది వరల్డ్. అదే విధంగానే దారిని కొట్టుతున్నటువంటి యొక్క రత్నకారుడు వాల్పీపిగా మారటకు భగవత్ యొక్క ప్రేమ నామములు యొక్క స్వభావమే. డజా ఇట్ లైక్ రత్నాకర ఆఫ్టర్వర్డ్స్ బికేమ్ వాల్మీకి అండ్ కౌంట్ ఆఫ్ లవ్ ఫర్ గాడ్. రాక్షస పుత్రుడైనటువంటి ప్రహ్లాదుడు కూడాను భగవంతుని చేయగలైనటువంటి ప్రేమ యొక్క ప్రభావం చేతని ఇంత జగద్వ్యాప్తిని పొందగలిగాడు. ప్రహ్లాద ఏ సన్ ఆఫ్ ఎ డెమన్ ఏ రాక్షస పవిత్ర చరిత్రుడు కాగలిగాడు. హీ బికేమ్ గ్లోరియస్ అండ్ ఎ ప్యూర్ పర్సన్ బై అకౌంట్ ఆఫ్ డివైన్ లవ్. మానవ జాతికి సంబంధించినటువంటి వాడైనప్పటికీ నిరంతరం కూడా రామ 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 అనేటువంటి యొక్క నామము చేతని తన యొక్క జీవితంలో సార్థకంగా ఆలోచుకొని దైవ ఆరాధనలు ఎందు తాను కూడా ప్రధానమైనటువంటి వ్యక్తి స్వరూపుడుగా నిరూపించాడు హనుమంతుడు. హనుమాన్ బై రిపీటింగ్ ది రామనామ్ హీ బికేమ్ వరల్డ్ ఆనర్డ్. ఎవరీ పర్సన్ ఆనర్స్ హిమ్ వర్షిప్స్ హిమ్ బై ది రిపీటేషన్ ఆఫ్ రామనామ హీ బికేమ్ సచ్ ఎ గ్లోరియస్ ఎంటిటీ. ఇంతే కాదు, పక్షి జాతికి సంబంధించినటువంటి జటాయు కూడాను రామనామను చింతించి
ప్రేమతత్వంతో రాముని ఆరాధించడం చేత దశరథ నక్కుడును పొందినటువంటి యొక్క మహాభాగ్యాన్ని పొందగలిగింది జటాయు. జటాయు బిలాంగింగ్ టు ది బర్డ్ క్లాన్ బై లవ్ ఆఫ్ రామ హీ బికేమ్ ఎ ఫ్రెండ్ టు హిస్ ఫాదర్ దశరథ. భక్తికి మానవుడని కాని దానవుడని కాని జంతువుని కాని పక్షి అని కాని భేదం ఏమాత్రమూ లేదు. సర్వులకులను సర్వజీవులకులను ప్రేమతత్వం చేత దైవత్వాన్ని పొందుటకు అధికారం కాగలదు. ఆ డివోషన్ టువర్డ్స్ గాడ్ దేర్ ఇస్ నో డిఫరెన్స్ బిట్వీన్ సెక్స్ ఆర్ నో డిఫరెన్స్ ఇట్ ఆల్ ఆల్ పీపుల్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ దట్. కనుక ఇది పవిత్రమైనటువంటి భక్తి మార్గం నందు భగవద్గీతను 12వ అధ్యాయమును ప్రధానమైనటువంటి మార్గముగా ఈనాడు ప్రారంభిస్తూ వచ్చారు. ది 12th చాప్టర్ ఇన్ ది గీత టీచర్స్ యూ భక్తి. దట్స్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ ది భగవద్గీత. దట్స్ వై యూ హావ్ స్టార్టెడ్ భక్తి. భక్తి భక్తి అనగా కేవలము భజనలు చేయటము, ధ్యానం చేయటము, జపములు చేయటము, చేతములు పోవటము, దివ్యమైనటువంటి దర్శన స్పర్శన సంభాషణలు పొందటం, ఇంత మాత్రమే కాదు భక్తి యొక్క లక్షణములు. భక్తి ఇస్ నాట్ going on to pilgrimages, repeating the japa. This is not bhakti. ఇది నిర్మలమైనటువంటి యొక్క ప్రేమతత్వమే భగవంతుని పైన కలిగినటువంటి ప్రేమభావమే భక్తికి సరి అయినటువంటి యొక్క గుణం. Undying a pure love for God is bhakti. ఇది స్వార్థరహితమైనటువంటిది. ఇట్ ఈస్ సెల్ఫ్లెస్. ఇది దోషరహితమైనటువంటిది. ఇట్ ఈస్ డిరెక్ట్ ఆఫ్ ఎనీ డిఫెక్ట్. నిశ్చలమైనటువంటిది. ఇట్ ఈస్ పర్మనెంట్. నిర్మలమైనటువంటిది. ఇట్ ఈస్ ప్యూర్. ఇలాంటి దివ్యమైనటువంటి భక్తిని మొట్టమొదట ప్రాకృతిక సంబంధమైనటువంటి మార్గంలో మనము ప్రారంభించాలి. దట్ డివైన్ లైఫ్ లవ్ టు బి ప్రాక్టీస్డ్ ఇన్ ప్రాకృత. ఈ ప్రాకృత మార్గమందు మొట్టమొదట నేను దీనిని నేను అనేటువంటి యొక్క తత్వమును మొట్టమొదట గుర్తించడానికి ప్రయత్నించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ షుడ్ నో వాట్ యు ఆర్. నేను ఎవరు? హుయామై? ఈ దేహమా నేను? ఇదేంటి బాడీ? ఈ దేహమే నేనైతే నా దేహమని ఎందుకు చెప్పాలి? ఇట్స్ రియలీ బాడీ మై సెల్ఫ్. వై షుడ్ ఐ కాల్ దిస్ ఇస్ మై బాడీ? మై బాడీ అనుకున్నప్పుడు మై ప్రత్యేకంగా ఉంది, బాడీ ప్రత్యేకంగా ఉంది. మై బాడీ వెన్ యూ సే దిస్ ఇస్ మై బాడీ, బాడీ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ రియలీ. కానీ నా హృదయమే దైవం అని అనుకోవటానిక మై హార్ట్ అంటున్నాం. మై వేరేగా ఉంది, హార్ట్ వేరేగా ఉంది. ఇఫ్ యూ సే మై హార్ట్, హార్ట్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ యూ. యూ ఆర్ ది ప్రొసెసర్ ఆఫ్ ది హార్ట్. ప్రతి మార్గం ప్రాథమిక మార్గంలో ప్రయత్నపూర్వకంగా సాధించే సమయంలో మై బాడీ, మై మైండ్, మై బుద్ధి, మై చిత్త, మై ఇంద్రియ, మై అంతఃకరుణ, బట్ గుణ మై అని క్వశ్చన్ వేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇన్ ది వరల్డ్ వేస్ ఆల్సో వీ సే ఈస్ మై సిస్టర్, మై బ్రదర్, మై బాడీ, లైక్ దట్ విల్ బి టాకింగ్. మై ప్రత్యేకంగా ఉంటుండాలి. మై ఈస్ ది పర్మనెంట్. అంటే అన్నింటి ఎందుకు సాక్షిభూతమైన ఉంటుంది. ఇట్ ఈస్ ది ఫిట్నెస్ కాన్షియస్నెస్ ఇన్ ఎవరిథింగ్. అదే దాన్ని కాన్షియస్నెస్ అంటారు. దానికి చైతన్యముడి కూడా చెప్తారు. ఈ దాసోకారు చైతన్య. ఈ చైతన్య తత్వం అనేటువంటిది సర్వత్రా వ్యాపించి ఉంటుందని. ఈ చైతన్య ఈ ఆల్ పర్వే. ఆ చైతన్యముని చిత్ అని చెప్తూ వచ్చారు. ఈ చైతన్య కాన్షియస్నెస్ ఇస్ కాల్డ్ ఆల్సో చిత్. ఈ చిత్ అనేటువంటి యొక్క తత్వంతో కూడినటువంటి యొక్క చైతన్యము సర్వవ్యాపి అయినట్టుంటున్నది. With you, above you, below you, around you. You this, are actually. This consciousness, this chit, is all pervasive. It is in you, it is everywhere. But at the chaitanyamana manam guttinchalan kunnapuru, bahya prapanchamulo manamu prayatnapurvakanga vetina manaku labhinchadu. To realize that chaitanya, in this world we are having opportunity. The antarmukham kavali. The mind must be enthralled. దృష్టిని అంతర్ముఖము రావించుకున్నప్పుడే ఇలాంటి పవిత్రమైనటువంటి చైతన్యము నీకు లభ్యమవుతుంది. వేదాంతము నందు నేతి నేతి నేతి, నాట్ దిస్ నాట్ దిస్ నాట్ దిస్, బాడీ ఇస్ నాట్, మైండ్ ఇస్ నాట్, బుద్ధి ఇస్ నాట్, చిత్తం ఇస్ నాట్, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఐఆమ్ ఐ, ఇలాంటి తత్వానికి అది నిర్ణయం చేసుకుంటుంది. మ్యాన్ షుడ్ బికమ్ ఇంట్రోవర్ట్ అండ్ రియలైజ్ దట్ ది రియాలిటీ ఆఫ్ ఐ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ది బాడీ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఎక్స్టర్నల్ థింగ్స్.
కనుక ఈ విధమైన పురుషు యొక్క నీ సత్వరూప సందర్శన భాగ్యమునకై సరైనటువంటి సాధనలు కలిపి నిత్యమైనటువంటి మార్గంలో సత్యాన్ని నిరూపింపజేసేటువంటిది ఈ యొక్క భక్తి మార్గం. ఫర్ యువర్ సెల్ఫ్ రియలైజేషన్ ఇఫ్ యు ఫాలో ఎ గుడ్ పాత్ దట్ ఆల్సో ఇస్ కాల్డ్ ది పాత్ ఆఫ్ లవ్ డివోషన్. కాన దైవాన్ని వెతుకుటకు ప్రత్యేకించినటువంటి మార్గం మనకు అత్యవసరం కాదు. టు సర్చ్ ఫర్ గాడ్ దేర్ ఇస్ నో సపరేట్ పాత్ ఫర్ దట్. సర్వత్రా ఉండేటువంటి ఒక దివ్యత్వాన్ని ఎక్కడైనా కూడా మనం సందర్శించవచ్చు. డివినిటీ ఇస్ ఎవ్రీవేర్ దేర్ ఫోర్ యూ కెన్ సీ దట్ ఎవ్రీవేర్. అయితే నిర్గుణ నిరాకార పరబ్రహ్మమైనటువంటి తత్వము సగుణ సాకారంతో కొంత ఆధారాన్ని తీసుకోవాలి. ది నిర్గుణ విచ్ ఇస్ ఫార్మ్లెస్ అండ్ నేమ్లెస్ హ్యాస్ బికమ్ సగుణ విత్ ఫార్మ్ అండ్ నేమ్. సగుణ సాకారంలో లేక నిర్గుణ నిరాకారంలో ప్రవేశించలేము. వితౌట్ ది హెల్ప్ ఆఫ్ సగుణ అండ్ సాకార యూ కెనాట్ ఎంటర్ ఇన్ టు ది రెల్మ్ ఆఫ్ నిర్గుణ అండ్ నిరాకార. కనుక ప్రారంభంలో సాకారం యొక్క ఆరాధన అత్యవసరం. Therefore, in the beginning, you must worship the Lord with the name and power. Kramakramina kudanu, adi antarmukamuga vichukoni, nirakara nirgunatvam lopala manamu praveshinchavachu. Steadily, intimately, you must withdraw your mind from other external things and realize your own being. Narayana. ఎక్కడ చూసినా కూడా నారాయణత్వం ఉండే సమయంలో మనము ఒక్క ప్రదేశం పోవాలని కాదు. అయితే అట్టి నమ్మకము, అట్టి విశ్వాసము, అట్టి దృఢమైనటువంటి ఒక శక్తి మనకు లభించేంత వరకు ఒక్క రూపమును, ఒక్క నామమును మనం ఆధారం చేసుకోవాలి. నారాయణ ఇస్ ఎవరివేర్. బిఫోర్ యూ గెట్ దట్ రియలైజేషన్ యూ మస్ట్ వర్షిప్ ది లార్డ్ విత్ ఎ నేమ్ అండ్ ఎ ఫార్మ్. ఈ విధంగా భక్తి మార్గములో మనం ప్రవేశించి తదుపరి దివ్యత్వమైనటువంటి యొక్క సాధారణ భావన పొంది పరిపూర్ణమైనటువంటి ఆత్మజ్ఞానంలో మనం చేరవచ్చు. దట్ ఇస్ ది బిగినింగ్ యూ వాస్ ఎంటర్ ఇన్ టు ది భక్తి కథ. ఆఫ్టర్ దాట్ యూ విల్ రియలైజ్ దట్ దిస్ కూడా రియలైజేషన్. లేక కాయి కాదు. వితౌట్ ఫ్లవర్ యూ కెనాట్ హ్యావ్ ఫ్రూట్. కాయి కాక ఫలం ఏర్పడదు. దట్ షో ఫ్రూట్ అట్ ఆఫ్ ఫల్ వితౌట్ రైట్ రైట్ ఫ్రూట్ ఈస్ ఇంపాసిబుల్. కనుక పుష్పము కాయి ఫలము మూడింటి యొక్క ఏకత్వమే నిజమైనటువంటి ఆత్మతత్వం. ది ఐడెంటిటీ ఆఫ్ ఫ్లవర్ అన్ రైట్ ఫ్రూట్ అండ్ రైట్ ఫ్రూట్ ఈజ్ ది ఫిలాసఫీ ఆఫ్. ఈ పుష్పమే కర్మ మార్గం. ది ఫ్లవర్ ఈజ్ ది పాత్ ఆఫ్ కర్మ. ఇది క్రమక్రమేణ ఇది భక్తి మార్గం అనే కాయగా రూపొందుతుంది. ది అన్ రైట్ ఫ్రూట్ ఈజ్ కాల్డ్ భక్తి మార్గం. ఇది దీన్ని మనం పోషిస్తూ రాగా ఫలము అనేటువంటి జ్ఞానంగా తయారవుతుంది. వెన్ ఇట్ బికమ్స్ రైట్ ఫుల్ ఆఫ్ రస ఇట్ బికమ్స్. ఈ ఫలము పూర్తి కాగానే ఇందులో మాధుర్యం అనేటువంటి యొక్క ఇది ప్రదర్శించి తద్వారా డిటాచ్మెంట్ వైరాగ్యము అనేటువంటిది ఇందులో సహజంగా ఏర్పడుతుంది. వెన్ ది రైట్ బికమ్స్ వెన్ ది ఫ్రూట్ బికమ్స్ రైట్ దేర్ విల్ బి స్వీట్నెస్ అండ్ ఆల్ దట్. కర్మ ఉపాసన జ్ఞానం యొక్క తత్వము వైరాగ్యములు ఇది ఫలింపజేస్తుంది. కర్మ జ్ఞానాన్ని ఉపాసన దీస్ విల్ లీడ్ యూ టు వైరాగ్య పార్ట్ ఆఫ్ దిస్ ప్యాటర్న్. కనుకనే మనము కర్మ మార్గంలో ప్రవేశించాలి. దేర్ఫోర్ వీ మస్ట్ ఎంటర్ ఇన్ ది పార్ట్ ఆఫ్ కర్మ యాక్షన్. ఏది చేసినా కూడా భగవత్ ప్రీత్యార్థము అనేటువంటి చింత చేయాలి. యాజ్ లాంగ్ యాజ్ యూఆర్ ఇన్ దిస్ వరల్డ్ యూ మస్ట్ లర్న్ అభ్యసించినటువంటి విద్యను ఆచరణలో పెట్టాలి. యూ మస్ట్ ప్రాక్టీస్ వాట్ యూ హావ్ లర్న్డ్. మానవునికి ఆలోచన శక్తి ఆచరణ శక్తి ప్రధానమైనటువంటి నెగిటివ్ పాజిటివ్ వంటివి. థాట్ అండ్ యాక్షన్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ హ్యూమన్ బీయింగ్. కనుకని మనస్సేకం వచస్సేకం కర్మణ్యేకం మహాత్మనం అన్నారు. ఫర్ ది జెంట్మన్ ఫర్ ది గ్రేట్ సోల్ ది మైండ్ అండ్ థాట్ అండ్ డీడ్. ఏంటి హృదయపూర్వకంగా మాటతో పాటు క్రియను మనం ఆచరించాలి. థాట్ ది వర్డ్ అండ్ డీడ్ విల్ బి ఇన్ యూనిజన్. ఈ క్రమక్రమేణ ఫలత్యాగములకి ఇది కొనిపోతుంది. ఫలత్యాగములకి కొనిపోతుంది. బై రివర్సింగ్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫలాపేక్ష కొట్టమంటే అవసరమే. యూ మస్ట్ హ్యావ్ ది ఆస్పిరేషన్ ఫర్ ది ఫ్రూట్ ఆఫ్ యాక్షన్ ఫస్ట్. క్రమక్రమేణ నిష్కామ కర్మలు కావాలి. ఆఫ్టర్ దట్ యూ మస్ట్ బికమ్ సెల్ఫ్లెస్. యూ షుడ్ నాట్ డిజైర్ ఫర్ ది ఫ్రూట్స్ ఆఫ్ యాక్షన్. మొదలు వాంచలేక నిష్కామ కర్మను ఆచరించడం సాధ్యం కాదు. వితౌట్ డిజైర్ యూ కెనాట్ పర్ఫార్మ్ నిష్కామ కర్మ ఇన్ ది బిగినింగ్. కనుక ఈ డిజైన్ ను మనం క్రమక్రమేణ వర్క్ ను వర్షిప్ గా మార్చుకోవాలి. వర్క్ విల్ బి ట్రాన్స్ఫార్మ్ ఇంటూ వర్షిప్. గ్రాడ్యువల్లీ యూ మస్ట్ కన్వర్ట్ ది వర్క్ ఇంటూ వర్షిప్. ఏం చేసినప్పటికీ అది దైవ ప్రీత్యార్థంగా మనం చేయాలి.
వాట్ ఎవర్ దట్ యూ డూ దట్ ఈస్ ఫర్ ది లవ్ ఆఫ్ గాడ్ అట్టి దైవత్వం ఒక్కటే ఉండేది ఈ దైవత్వానికి అనేక విధమైనటువంటి రూపనామాలు ధరించారు ఫర్ దట్ అడ్వెంట్ రియాలిటీ దేర్ ఆర్ సెవెరల్ నేమ్స్ అండ్ సెవెరల్ ఫార్మ్స్ ఏకం విప్రా బహుధా వదంతి అనేక విధమైనటువంటి పేర్లతో పిలిచబడుతూ వచ్చారు టూ దీస్ వన్ దేస్ కాల్ ఇట్ వేరియస్ నేమ్స్ కనుక దైవము ఏకం ఏకోహం బహుశ్యాం లార్డ్ దీస్ వన్ హీ హాస్ బికమ్ మెనీ చూడండి చిన్నపిల్లలు మీకు బాగా తెలుసును పుట్టిన తక్షణమే వాడిని చైల్డ్ అంట అంటున్నాం వెన్ ఏ స్మాల్ బాయ్ ఇస్ బోర్న్ హీ ఇస్ కాల్డ్ చైల్డ్ పసి బిడ్డ బేబీ 10 సంవత్సరం అయ్యేటప్పటికీ అతన్ని బాయ్ పిల్లవాడు అని పిలుస్తారు ఆఫ్టర్ 10 ఇయర్స్ ది బేబీ విల్ బి కాల్డ్ బాయ్ అదే 30 ఇయర్స్ అయ్యేటప్పటికీ 30 వర్షంలో అయ్యేటప్పటికీ అతను ఒక మనిషి మ్యాన్ అని పిలుస్తారు అట్ ఏజ్ ఆఫ్ 30 విల్ బి కాల్డ్ మ్యాన్ అతని 75 ఇయర్స్ తప్పటికి గ్రాండ్ ఫాదర్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అంటారు గ్రాండ్ ఫాదర్ ఆల్సో ఆఫ్టర్ సమ్ టైమ్ చైల్డ్ బాయ్ మ్యాన్ అండ్ గ్రాండ్ ఫాదర్ ఒక్కడే చైల్డ్ బాయ్ మ్యాన్ గ్రాండ్ ఫాదర్ అది మొట్టమొదట ఆస్తి అక్కాతి జిజ్ఞాసి దాని ఈ నాలుగు ఒకే స్థితి అండి మనకు స్థానములు వేరువేరు కానీ దివ్యత్వం అనేటువంటి ఒక్కటే గమ్యం ఒక్కటే కోరు ఆత జిజ్ఞాసు అకార్తి దాని ది రియాలిటీ సొన్నదితే ఇవి క్రమక్రమేణ పరిణామాలు పొందేటువంటి స్థితులు దీస్ థింగ్స్ విల్ ఇవాల్వ్ ఇన్ టు గ్రేటర్ థింగ్స్ ఆఫ్టర్వర్డ్స్ కనుక ఈ పరిణామములకు సాధన అత్యవసరం ఫర్ ది ఎవల్యూషన్ యు మస్ట్ హావ్ ప్రాక్టీస్ ఈ సాధనల చేతనే సాధనమున్న పనులు సమకూరు ధరలోన బై ప్రాక్టీస్ యు విల్ అచీవ్ ఎవ్రీథింగ్ రేపటి నుంచి ప్రతి దినము కూడాను 4:30 గంటలకు భగవద్గీత ఒక్కొక్క శ్లోకం ప్రత్యేకంగా చెప్పి ఈనాడు ప్రధాన దినం కనుక కొంత మీకు కొన్ని అవుట్లైన్ కొన్ని విధమైనటువంటి యొక్క ఆలోచనలు అందించినప్పుడే ఈ భగవద్గీత యొక్క సహజ స్వరూపాన్ని మీరు సాక్షాత్కరింపచేసుకోవడానికి చక్కని అవకాశం ఉంటుంటారు ఫ్రమ్ టుమారో ఆన్వర్డ్స్ ఐ సపోజ్ దట్ ది డిస్కోర్సెస్ విల్ ఆన్ గీత విల్ కంటిన్యూ ప్రేమ స్వరూపులారా భగవద్గీత యొక్క స్వరూపము మొట్టమొదట మీ హృదయంలో చిత్రించుకోండి ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్ యూ మస్ట్ హావ్ ది పిక్చర్ ఆఫ్ భగవద్గీత ఇన్ యువర్ హార్ట్ భగవద్గీత చెప్పినటువంటి యొక్క ఈ సారం ఏమిటి వాట్ ఇస్ ది ఎసెన్స్ ఆఫ్ ది టీచింగ్ ఆఫ్ భగవద్గీత ఒకరు జ్ఞానం అంటారు ఒకరు భక్తి అంటారు ఒకరు కర్మ అంటారు మరొకరు యోగం అంటున్నారు సమ్ సే ఇట్ ఇస్ జ్ఞాన సమ్ సే ఇట్ ఇస్ భక్తి సమ్ సే ఇట్ ఇస్ కర్మ ఇది వారి వారి స్థాయిలో వారికి అది సత్యం కావచ్చు అకార్డింగ్ టు దేర్ ఒపీనియన్ దోస్ ఒపీనియన్స్ ఒక మనిషి యొక్క సరి అయినటువంటి ఒక రూపాన్ని మనం గుర్తించాలంటే కాళ్ళ నుంచి తల వరకు మనం చూసినప్పుడే అలానే మనిషి అని మనం నిర్ణయించవచ్చు ఇఫ్ యూ అండర్స్టాండ్ ది పర్సనాలిటీ ఆఫ్ మ్యాన్ యూ మస్ట్ హ్యావ్ ది కంప్లీట్ విజన్ ఆఫ్ ది కేవలం పాదము చూస్తే మాత్రం అతని మనిషిని గుర్తించుకోలేము బై సీయింగ్ ఓన్లీ ఫీట్ యూ కెనాట్ అండర్స్టాండ్ కేవలం తలను చూస్తే మాత్రమే మనం గుర్తించుకోలేము బై ముఖం కూడా ఉండాలి హెడ్ యూ కెనాట్ హ్యావ్ ది అండర్స్టాండింగ్ ఆఫ్ దిస్ అందువలననే భగవద్గీతలో ఫస్ట్ మొదటి శ్లోకము ధర్మ చేస్తే కురుచేస్తే సమవేత యుచ్చవం మామక పాండవాస్తేవ కిమకురువత్ సంధియ ఈ శ్లోకంలో ధర్మ ఫస్ట్ శ్లోకంలో ఫస్ట్ వర్డ్ ధర్మ ఇది భగవద్గీత ఇట్ స్టార్ట్స్ విత్ ది శ్లోక ధర్మ క్షేత్రే కురుక్షేత్రే ఇట్ బిగిన్స్ విత్ ది వర్డ్ ధర్మ కట్టగడపటి శ్లోకము ఎత్ర యోగి స్థిర కృష్ణ ఎత్త పాత్రో నరుద్ర తస్త శ్రీ విజయ విభూతి ధ్రువానీతి మతి మమ ఈ కడపటి శ్లోకములో కడపటి పదము మమ ఇన్ ది కన్క్లూడింగ్ శ్లోక ఆఫ్ గీత ది వర్డ్ ఈజ్ మమ కనుక ఇక్కడ ధర్మ ఇక్కడ మమ రెండు చేరిస్తే మమ ధర్మ బోధించింది గీత ఇఫ్ యు కంబైన్ ఇఫ్ యు యునైట్ బోత్ దీస్ వర్డ్స్ ఇట్ బికమ్స్ మమ ధర్మ మై డ్యూటీ మై కనుక ఎవరెవరి కర్తవ్యాన్ని వారు నిర్వర్తించుకునేటువంటిదే గీత యొక్క ప్రధానమైనటువంటి బోధ ది టీచింగ్ ఆఫ్ గీత ఈజ్ దట్ యు షుడ్ పర్ఫార్మ్ యువర్ డ్యూటీస్ టు హ్యూమన్ ఎక్సలెన్స్ విద్యార్థులు విద్యార్థి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ది స్టూడెంట్స్ షుడ్ స్టడీ దర్ లెసన్స్ ప్రాపర్లీ బ్రహ్మచారులు బ్రహ్మచర్యం యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి ది బ్రహ్మచారి షుడ్ ఫాలో ది గృహస్థుల యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి హౌస్ హోల్డర్ షుడ్ ఫాలో దేర్ డ్యూటీ
వానప్రస్థులు వానప్రస్థుల యొక్క కర్తవ్యాలు నిర్వర్తించాలి. పీపుల్ హావ్ గివెన్ అప్ హౌస్ అండ్ గాన్ టు సన్యాసులు సన్యాసి యొక్క కర్తవ్యాన్ని నిర్వర్తించాలి. పీపుల్ ఆఫ్ రిలాక్సేషన్ ఎవరెవరి స్థానములకు తగినటువంటి యొక్క దీన్ని వారు కర్తవ్యంగా భావించి నిర్వర్తించేటువంటిది గీత యొక్క ప్రబోధన. ఆల్ దోస్ పీపుల్ షుడ్ పెర్ఫార్మ్ దేర్ డ్యూటీ, దట్స్ ది టీచింగ్ ఆఫ్. కానీ ఈనాటి మానవుని యొక్క ప్రభావము కేవలము ఒక విధమైనటువంటి తికమకల పొంది కన్ఫ్యూజన్ లోపల తాను అన్ని విధంలో కూడా నిరుత్సాహానికి నిష్ప్రభుకు గురి అవుతున్నాడు. ది స్టేట్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఈజ్ కన్ఫ్యూషన్, దేర్ఫోర్ దేర్ ఇస్ మిజరీ. అర్జునుడు గృహస్థుడే. అర్జున వాజ్ ఎ హౌస్ హోల్డర్. తన కర్తవ్యం అనేటువంటి యుద్ధమును నిర్వర్తించడమే. హీ షుడ్ ఎస్టాబ్లిష్ హిస్ డ్యూటీ ఇన్ ది బ్యాటిల్ ఫీల్డ్. కనుక ప్రతి విషయమునందు కూడా తన యొక్క మార్గమును తాను నిరూపింపజేసేటువంటిది ఈ భగవద్గీత యొక్క అంతరార్థం. హీ మస్ట్ ఫుల్ఫిల్ ఈ మోహము చేతను అభిమానము చేతను కట్టుబడి ఈ మమకార బంధము చేత తాను పరితపించుకున్నటువంటి యొక్క అర్జునకు బోధించి తన యొక్క కర్తవ్యము లోపల ప్రవేశపెట్టాడు. అర్జున విత్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్ శ్రీకృష్ణ టాక్యం అండ్ మేక్ హిమ్ టు బీ ఫ్రీ ఫ్రమ్ డెల్యూషన్ అండ్ అటాచ్మెంట్. ప్రశ్నించాడు, నిన్ను నిరహంకారం సదానికి మన లక్ష్యతి అయ్యా అర్జున, నీకు మోహ అహంకారం ఇప్పుడు తగ్గినవా అని ప్రశ్నించాడు. యువర్ అటాచ్మెంట్ అండ్ ఎగోయిజం దే హావ్ బీన్ రిడ్యూస్డ్ నౌ, ఇస్ ఇట్ నాట్? నాకు ఇప్పుడు ఈ మోహం అనేటువంటిది పూర్తిపోయింది అన్నాడు. దట్ డెల్యూషన్ హస్ గాన్ నౌ. ఈ మోహం ఉండినంత వరకు కూడా ఈ యొక్క బంధన మనకు తప్పింది కాదు. యాజ్ లాంగ్ యాజ్ యు హావ్ దిస్ డెల్యూషన్ మోక్షము అన్నారు. మోహక్షయం మోక్షం, మోహక్షయం ఇస్ కాల్డ్ మోక్ష, డిస్ట్రక్షన్ ఆఫ్ అంతేకాని మోక్షం అనేటువంటి ప్రత్యేకించినటువంటి ఎయిర్ కండిషన్ కాదు, ఒక గృహం కాదు. మోక్ష ఇస్ నాట్ ఎయిర్ కండిషన్. సర్వసుకులతో సంతోషంతో తుడుతూగేటువంటి ఒక భవనం కాదు. ఇట్స్ నాట్ ఏ ప్యాలెస్ వేర్ యూ ఎంజాయ్ ఆల్ ప్లెజర్. మోహక్షయం మోక్షం, డిస్ట్రక్షన్ ఆఫ్ అటాచ్మెంట్ డెల్యూషన్ ఇస్ కాల్డ్ మోక్ష. ఇది కర్తవ్యాలు నిర్వర్తించుకుంటూ మానవుని యొక్క ప్రధానమైనటువంటి యొక్క జీవితానికి ఆదర్శవంతమైనటువంటి జీవితం ఐడియల్ లైఫ్ గా తయారు కావాలి. యూ మస్ట్ పెర్ఫార్మ్ ఆల్ యువర్ డ్యూటీ అండ్ షుడ్ బికమ్ ఐడియల్ ఫర్ హ్యుమానిటీ. కనుక రేపటి నుంచి ఈ భగవద్గీత యొక్క తత్వము ప్రతి ఒక్క వ్యక్తి కూడాను ఒక్కొక్క శ్లోకమును ప్రధానంగా తాను కంఠస్థము చేయటమే కాకుండా దాని అర్థమును కూడాను అనుభవించి ప్రాక్టికల్ లోపల మనం దాన్ని పెట్టి జీవితాన్ని ఒక్క అర్థిని మనం ఆచరణలో పెట్టి కూడాను ధన్యులమైపోతాం. ఎవరీ వన్ షుడ్ గెట్ బై హార్ట్ ది శ్లోకాస్ అండ్ ప్రాక్టీస్ ది టీచింగ్ ఆఫ్ దో శ్లోకాస్, దెన్ ఎవరీబడి విల్ బి బ్లెస్డ్ బై దట్. కానీ అనేక మంది భక్తులు కాలంను వ్యర్థం చేస్తున్నారు. దీనిని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. టైం ఈజ్ ఎవ్రీథింగ్, డోంట్ వేస్ట్ టైం. టైం వేస్ట్ ఈజ్ లైఫ్ వేస్ట్. టైం ప్రధానమైన పూర్తిగా తీసుకోవాలి. కాలస్వరూపుడే భగవంతుడు. లార్డ్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ టైం. టైం ఈజ్ స్లీపింగ్ అవే ఆఫ్ ఇస్ లాంగ్, దేర్ఫోర్ ఎవరిబడి మస్ట్ బి కేర్ఫుల్. ఇట్టి కాలమును పవిత్రం చేసే నిమిత్తమై దినము ఒక్కొక్క శ్లోకంలో కంఠస్థం చేసుకుని దానిని కంఠస్థం చేసుకునేటువంటి విషయంలో కాలాన్ని సద్వినియోగం చేసుకోవడానికి మీరు ప్రయత్నించాలి. ఎవ్రీ డే వన్ శ్లోక మస్ట్ బి గాట్ బై హార్ట్ అండ్ బై రిపీటింగ్ ఎట్ శ్లోక. ఇది కేవలం శ్లోకంలో కంఠస్థం చేసుకున్నంత మాత్రమే ప్రయోజనం లేదు, దాని అర్థమును గ్రహించాలి. యూ షుడ్ ఆల్సో అండర్స్టాండ్ ది మీనింగ్ ఆఫ్ ది శ్లోక. గ్రహించినటువంటి అర్థమును ఆచరణలో పెట్టాలి. ఈ మీనింగ్ షుడ్ బి ప్రాక్టీస్ ట్రాన్స్లేటెడ్ ఇంటూ ఈ మూడింటి యొక్క ఏకత్వంతోనే పూర్ణత్వంగా మానవత్వం మారిపోతుంది. దెన్లో యూ విల్ అటైన్ ది పర్ఫెక్షన్ ఆఫ్ హ్యూమన్ నేచర్. కనుక మీరు రేపటి నుంచి తగినటువంటి శ్రద్ధను వహించి కొన్ని గ్రంథం ఒక కూడను మీరు తీసుకుని తద్వారా నోట్బుక్ లో కూడా రాసుకొని ఆ విషయాన్ని మీరు నిత్య జీవితం లోపల సహజ జీవితంగా మీరు సాధాత్మ భావన పొందేటువంటి ఒక ప్రయత్నానికి మీరు కొంతవరకు పూనుకోవాలి. టుమారో ఆన్వర్డ్ యూ మస్ట్ హావ్ ది టెక్స్ట్ ఆఫ్ గీత విత్ యూ అండ్ టేక్ యూ సబ్జెక్ట్ ప్రాపర్లీ. ఇంకా 6 గంటలకు భజన ప్రారంభమవుతుంది. రేపటి నుంచి 4:30 ప్రారంభించి 5:30 పూర్తి మనం చేసుకోవటం తగినటువంటి యొక్క ఇది చేసుకోవాలి, ఏర్పాటు చేసుకోవాలి. From tomorrow onwards, from 4:30 to 5:30, the discourses will be given here.